ఇంతకీ నీకేం కావాలి? నా బిడ్డ జీవితాన్ని ఎందుకు నాశనం చేయదలుచుకున్నావు? సుమని నాశనం చేయడానికి రాలేదు. ఆమెకి మీరివ్వాలనుకున్న సంతోషాన్ని నేను అందించాలని వచ్చాను. సంతోషానా? దీనిక ఎక్కడ? మీ నాన్న సృష్టించుకున్న శూన్యమైన ధనలోకంలోనా? నా ప్రపంచం నేను సృష్టించుకుంటాను మావయ్య. మావయ్య, మీ కోపం నాన్నగారి వరకే, నా మీద కాదు. మీరు దయచేసి నా వంక చూడండి. నేను కుమారుగారి కొడుకులను మర్చిపోండి. నా నుంచి మా డాడీ పేరు వేరు చేసి పరాయివాడిగా చూడండి. నేను ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా మీ అమ్మాయిని అడగడం కోసం వచ్చాను. సరే, రా, కూర్చో. నీ సంపాదన ఎంత? ఎంత సంపాదిస్తున్నావంటున్నా? చూశావా ఎంత గుచ్చుకుందో ఈ ప్రశ్న, ఎంత గాయం చేసిందో నీ హృదయాన్ని. నీ తండ్రి నన్ను ఇదే విధంగా ప్రశ్నించాడు, నా సంపాదన ఎంతని. ఈ 2000 సంపాదించే నేను వాడంతస్తుకు ఎదిగిన తర్వాతే తనని కలవాలట, కలలుగనాలట. ఈ రోజు నేను నిన్నడుగుతున్నాను, చెప్పు నీ అంతస్తు ఏమిటి? కరెక్ట్ గానే అడుగుతున్నానమ్మా. అన్నింటినీ వదులుకుని బయటకు వచ్చినంతలో లోకాన్ని సృష్టించుకోలే, అసలు ఎలా జీవిస్తావు నువ్వు? నీ ప్రేమే స్వచ్ఛమే అయితే రుజువు చేసుకో నువ్వు దాన్ని. ఎదిగిరా నా అంతస్తుకి, సంపాదించు నెలకి 2000 రూపాయలు. అప్పుడు స్వప్నాలు కను. నేను సంపాదిస్తాను మావయ్య, మా ప్రేమను నిరూపించుకుంటాను. ఇక్కడే, ఇదే గ్రామంలో, మీ ముందే 1 మాసానికి 2000 సంపాదిస్తాను మావయ్య. మావయ్య, ఇవి అమ్మ ఇచ్చిన గాజులు, మీరు వీటిని జాగ్రత్తగా భద్రంగా దాచండి. నా మాట నిలబెట్టుకున్న తర్వాతే సుమ చేతికి వేస్తాను. రెండు వేల 1 మాసానిక? మిస్టర్ ప్రేమ్, ఇది కొండ ప్రదేశం అయ్యా, ఇక్కడ కేవలం కర్ర పనులు రాళ్ల పనులే ఉంటాయి. ఇది టూరిస్ట్ సీజన్ కూడా కాదు. నువ్వు చదువుకున్నవాడివి, సిటీకి వెళ్ళి సంపాదించవచ్చు కదా. కాదు రహీం గారు, నేను ఇక్కడే సంపాదించాలి, ఇదే గ్రామంలో. ఏమైనా సరే, ఎలాగైనా సరే. కానీ వర్కర్స్ ఆఖరి బ్యాచ్ కూడా ఫుల్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. ఏ సుందరబాయ్, మన లారీ డ్రైవర్ వచ్చాడా? లేదు రహీం గారు, వాడి కోసమే చూస్తున్నాను. అక్కడ సైట్లో కూలీలంతా రెడీగా ఎదురు చూస్తుంటారు మెటీరియల్ పంపించడానికి. అది చాలా డేంజరస్ రూట్. లారీ తీసుకుని ఎవరు వెళ్తారు? సార్, లారీ నేను తీసుకెళ్తాను. నువ్వు? అవును, నాకు పని కావాలి. సుందరమ్మన లారీ తాళాలు. రే శరభయ్య, ఇదా నువ్వు డ్యూటీకి వచ్చే టైము. పని చేయడానికి వస్తూ తాగొస్తావా? అల్లా నిన్ను క్షమించడు. విను, నువ్వు కెళ్ళొచ్చు, నేను ఇంకో డ్రైవర్ ను పెట్టుకున్నాను. ఇంకో డ్రైవర్? అవును, ఇంకో డ్రైవర్. సుందరబాయ్, వీళ్ళెక్క తెలిచే పదండి. గురు, ఇది మీకు ఇన్సల్ట్. గురు ఉండగా ఇంకో డ్రైవరా? నా మాట వినండి. ఎవండి, ఏమిటి మీరు చేసేది? ఎవండి, మరి ఆపండి. మరి ఆపండి, మరి ఆపండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మరి ఆపండి. చూడండి, ఇప్పటికే శృతి మించారు. మీరు తప్పకండి, నేను బండి తీసుకెళ్ళాలి. అంత సరదాగా ఉందిరా కావాలని? తాళం కావాలా? కుర్రనాయాల, చూసావా నా పరికేసం పెట్టినందుకు ఏం చేశారు? శంభు, లారీ తాళం. ఒరే శరభయ్య, ఏ రోజు ఆదాయం ఎంత రావాలో ప్రతి మనిషికి అల్లా నిర్ణయిస్తాడు రా.
ఇష్టాన్ని గౌరవించడం చేతకాలేదంటే అది నీకోసం ఎన్నడూ ఆగదు. మళ్ళీ అబ్బాయి పక్క కన్నెత్తి చూశావో, ఏ చేతులతో నీకు డ్రైవింగ్ నేర్పించాను అదే చేతులతో బుద్ధి చెప్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళ బాబు. నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదండి,